వేములవాడ మున్సిపల్ కార్మికులు జీతాలు చెల్లించాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 2 నెలలుగా జీతాలు చెల్లించటం లేదని, జీతాలు చెల్లించే వరకు పని బంద్ చేస్తామని మున్సిపల్ పరిషత్ కార్మికులు వెల్లడించారు. కార్మికుల జీతాలపై కమిషనర్ మాట్లాడుతూ ఎస్టీఓను సంప్రదించి జీతాలు త్వరగా వచ్చేలా చూస్తామని తెలిపారు. ఎప్పుడు అడగదాకా ఇస్తుడే లేదు పండుగల ముంగట మాకు. ఏ పండుగకు కానీ ఏ దానికి కానీ గీ అస్వదించుకుని పిల్లలకు సమర్థించుకుందామంటే అసలుకే జీతాలు ఉండవు, ఏది ఉండవు. దసరా కంటే ఏ ప్రతి పండుగకు అడిగదాకా ఇయ్యరు మాకు. అసలే ఇంతగానో ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని అజ్జెత్తున్నారు చేపించుకుంటా కట్టం చేపించుకుంటా. అరే బియ్యాల మాకు పండుగ వరకు కావాలి, మాకు పిల్లలు లేడు వరా, మాకు పిల్లలు లేరా, మాకు పిల్లలు లేరా అయ్యా, మాకు సంసారం లేదా, బాధపడి చేసినా గానీ మాకు ఫలితమే లేదు. ఈ 300 నుంచి చెప్తున్నా నేను, అయితే 300 నుంచి చేస్తున్నా గానీ ఫలితమే లేదు. రెండు నెలలు వెళ్ళి 3 నెలలు పడ్డాయి, జీతాలే వేలు అడిగిన కొద్దీ ఇస్తాం ఇస్తామని అంటారు, ఇస్తలేరు. మేము అబ్బాయి 4 గంటలకు ఖర్చు చేస్తున్నాం, మాకు తిండికి లేదు, గోస గోస అవుతుంది. పిల్లలు ఉంటారు, మేము ఉండేవి ఇందువరకులే అసలు ఇస్తామని అంటారు. అడిగిన కొద్దీ కమిషనర్ని అడిగినాము, మళ్ళా చైర్మన్ అడిగినాము, అడిగిన కొద్దీ చేస్తున్నామమ్మ చేస్తున్నామమ్మ అంటారు, చేస్తలేరు. లేవు సబ్బులు సరుపులు ఇస్తామని అన్నారు, అవి లేవు. మళ్ళీ మాకు ఫీఏ పైసలు కూడా అవి పంపిస్తున్నాం అంటారు, 6 నెలలు అవి కట్ అవుతలేవు. ఏమన్నంటే ఫస్ట్ నుంచి చెప్పుకోనండి, గోస అవుతుంది మాకు బాగా. ఒకటి దాకా అంటే ఒకటి దాకా చేయబడితే మేము అబ్బాయి 4 గంటలకు వచ్చి మేము సల్లే బిల్లే చేసుకుంటూ పోతే మాకు ఎట్టెళ్ళాలి సార్ ఇన్ని రోజులు కూడా.